ఫేక్ సిఐడి ముఠాను అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు. ఓ ప్రైవేటు కంపెనీ డైరెక్టర్లను కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించిన 8 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఏపీకి చెందిన ఎస్ఐ సృజన్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. సిఐడి అధికారుల వంటూ మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. యాడ్ ఏజెన్సీ కంపెనీ డైరెక్టర్లను కిడ్నాప్ చేసి వారి నుంచి ఏటీఎం కార్డులను తీసుకున్న 8 మంది నిందితులను పట్టుకున్నారు. మరో 2 పరాల్లో ఉన్నారన్నారు. డైరెక్టర్ల కిడ్నాప్ కు కర్నూలు డిఐజీ ఆఫీస్లో పనిచేస్తున్న ఎస్ఐ సృజన్ ప్లాన్ చేశారన్నారు. 4 వాహనాలు, 16 మొబైల్స్, 2 ల్యాప్టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. రంజిత్ అనే వ్యక్తి కొంతకాలం యాడ్ కంపెనీలో పనిచేశాడు. కంపెనీ డైరెక్టర్లతో గొడవ పెట్టుకుని ఉద్యోగానికి రిజైన్ చేశాడు. ఆ తర్వాత అతని ఫ్రెండ్ ఏపీ కర్నూలులోని ఎస్ఎస్ రుచిన్ను కలిసి కంపెనీ డైరెక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ వేశారు. కర్నూలు డిఐజీ ఆఫీసులో పనిచేస్తున్న ఎస్ఎస్ రుజన్ మొత్తం 10 మందికి సిపిసిఐటి ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేసి కంపెనీ డైరెక్టర్లను బెదిరించాడు. కంపెనీలో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయని, అరెస్టు చేయొద్దంటే 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే తమ దగ్గర అంత లేవని 2 కోట్ల 30 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు కంపెనీ డైరెక్టర్లు. ఈ కాదీర్ అతను ఒక ఫేక్ ఐడితో వచ్చేసి మార్నింగ్ 1:30కి వస్తారు. వచ్చి అలాంగ్ విత్ 5 అదర్స్, మనం సిఐడి డిపార్ట్మెంట్ నుంచే వచ్చాము, మీరందరూ ఫ్రాడ్ చేస్తున్నారు, మీరు ఫ్రాడ్ చేస్తున్నారు కాబట్టి మనం మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నామని చెప్తారు. అక్కడ వాళ్ళు భయభీతం వలపడి అలాగే వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని బెదిరించే వల్ల ఇమీడియట్ వీళ్ళు మీరు ఏది చెప్తే అది చేస్తామని వాళ్ళు చెప్పాక వీళ్ళు వాళ్ళని దాదాపు 10 క్రోర్స్ అడిగింది. ముందుగా తమ దగ్గర ఉన్న 72 లక్షలను ఫేక్ సిఐటి ఆఫీసర్లకు ఇచ్చారు కంపెనీ డైరెక్టర్లు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో వారిని కిడ్నాప్ చేసి ఓ హోటల్లో బంధించారు. అక్కడ వారి ఏటీఎం కార్డులను తీసుకుని పారిపోయారు. దీంతో అనుమానం వచ్చిన కంపెనీ డైరెక్టర్లు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు. మొత్తం 10 మంది నిందితులు, 8 మందిని అరెస్టు చేశామని, మరో 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు మాదాపూర్ డీసీపీ వినీత్. తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేసుకుని ఒక 10 లాక్స్ వరకు ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దాంట్లో 2.5 లాక్స్ వరకు వాళ్ళు మనీ డ్రా చేసుకుంటారు. ఫస్ట్ ఆ కంప్లైంట్ మీదే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత అది చెక్ చేస్తే అది ఫేక్ ఐడి అని తెలిసి తర్వాత ఎంటైర్ ఈ గ్యాంగ్ మూటా ఏముందో వాడిని కూడా బేస్డ్ ఆన్ ఇన్పుట్స్. సో యాజ్ ఆఫ్ నౌ 8 పీపుల్ని అరెస్ట్ చేశాం, 4 వెహికల్ని సీజ్ చేశాం, 16 మొబైల్స్ అండ్ 2 ల్యాప్టాప్స్. వీళ్ళతో ఇంకా ఇంట్రాగేషన్ వాళ్ళని ఆల్రెడీ రిమాండ్ చేశాము. ఇంట్రాగేషన్ రిపోర్ట్స్లో కూడా ఆల్రెడీ కొన్ని అటెంప్ట్స్ చేసినట్టుంది. వాళ్ళతో ఎన్ని చేశారు అండ్ ఫర్దర్ డీటెయిల్స్ వచ్చాగానే వీ విల్. పరారిలో ఉన్న కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఐ సృజన్ మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.